హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అది ఒక గ్రామం. ఆ గ్రామంలో శేఖర్ అనే వ్యక్తి ఒక ఏరియాలో ఒక బ్యాంకుకి వెళ్ళాడు. ఆ బ్యాంకులో తనకి అకౌంట్ నుంచి 400,000 రూపాయలు డ్రా చేసుకున్నాడు. ఆయన చెన్నైలో ఉంటాడు. ఇంకా పొలం పన్నుల కోసం డబ్బు డ్రా చేసుకొని బ్యాంక్ బయటకు వచ్చి తన బైక్ కవర్లో పెట్టుకొని తన సొంత ఊరికి బయలుదేరాడు. ఇంకా దారి మధ్యలో ఒక కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగదామని వెళ్ళాడు. ఇంకా కాఫీ తాగి మళ్ళా రోడ్డు మీదకి వచ్చి బైక్ చెక్ చేయగా తన డబ్బులు పెట్టి ఉన్న కవరు బైక్లో లేదు. ఇంకా బైక్ కవర్ లేదు అనుకొని డబ్బులు మాయం అయ్యాయి. ఇంకా అతడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తన డబ్బులను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టేశారని పోలీసులకు చెప్పాడు. అయితే ప్రస్తుతం దొంగతనం జరిగిన ప్రదేశంలో గతంలో కూడా చాలా సార్లు దొంగతనాలు జరిగాయని పోలీసులు అంటున్నారు. ఇందులో మనం గుర్తు ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్తగా దాచుకోవాలి. డబ్బుని కేర్లెస్గా చేయకూడదు. 1 రూపాయి కానీ 100 రూపాయలు కానీ మనతో పాటే మన జేబులోనే ఉంచుకోవాలి. ఎక్కువ డబ్బు కవర్లో ఉంటే కవర్ కూడా మన చేతుల్లోనే ఉంచుకోవాలని నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ డైలాగ్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.